అదా ఎట్లుందంటే పూనకాలు వస్తున్నాయన్నా, అట్లా నరుకుతా ఉంటే వస్తుంది మళ్ళా రక్తం. అసలు కిరాకుందన్న సినిమా, అసలు ఏందన్నా ఆ ఫైట్లు, అసలు ఇండియాలో ఉన్నానా నేనేమన్నా ఇంకెక్కడైనా ఉన్నానా అన్నట్టుంది. గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయన్నా, చూడన్నా ఎట్లా నిలబడుతున్నాయో అన్నా. ఇక చూడక్కర్లే, ఎట్లా ఉందంటే కిరాక్ అట్లుందన్నా. అరే కంపారిజన్ లేదన్నా, సినిమా ఎందు ఉందంటే ఇంకంతే. ఒక్కసారి పోయినావా పొరపాటును కూడా రెడ్ సెట్ చేసుకుని వెళ్ళినావా, ఇంకంతే సినిమా కిరాక్. అలా చూస్తా కదా బ్లాక్ బస్టర్ ఎట్లుంటుందంటే మొత్తం బద్దలైపోతుంది, మామూలు ఉండదు మళ్ళా. ఏందన్నా అన్నా హీరోయిన్ అంటే ఇక్కడ ఉంటుందన్నా, ఫస్ట్ హాఫ్లో ఉంది, సెకండ్ హాఫ్లో నాకు కనిపించలే, ఎందుకంటే మొత్తం నా కళ్ళన్నా అక్కడనే ఉన్నాయి. అన్నా 2000 కోట్లదే పక్క అన్నా, మార్నింగ్ షో వచ్చిన 4 o'clock మళ్ళీ వచ్చేసిన వెంటనే, ఎందుకంటే మళ్ళా చూడాలనిపిస్తుంది. అన్నా ఒకసారి వెళ్ళన్నా, 200 కేజీలు దొరుకుతాయి న్యూస్ పేపర్ల లోపల, ఒకసారి వెళ్ళి చూస్తుంది. మినిమం 2 రోజులు పడుతుంది వాళ్ళకి క్లీన్ చేయడానికి. మూవీ ఇంకా నేను చూడలేదు, ఇప్పుడు వెళ్తున్నా చూడడానికి. మూవీ అయితే చూసే ముందు అయితే దుమ్ము వదిలిపోయింది ప్రభాస్ మూవీ, ఎందుకంటే ఆయన ఫ్యాన్ నేను. ఎప్పుడు నేను చూద్దాం అనుకున్నా, ఇప్పుడే రిలీజ్ అవుతుంది. అవన్నీ సినిమాల కన్నా ఇది మాత్రం బాగా హిట్ అవుతుంది చూడండి. చాలా మించిద్ది ఇది సలార్ మూవీ కాబట్టి. నేనే చేశాను దాంట్లో కూడా, నేను కూడా కళ్ళతోనే చూశాను. దుమ్ము వదిలిపోయింది అనుకోండి. నాకు కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్ వాటర్లో తడవడం అనమాట. విలన్స్ వస్తారు, అందరూ విలన్స్ వచ్చి తీసుకెళ్తారు. అది మాది సీన్ అయితే అప్పుడే తెలిసింది మొత్తం సీన్ అంతా ప్రభాస్ కాబట్టి. ప్రభాస్ ఏ మూవీ అయినా చాలా హిట్ అవుతుంది. కోట్లు అంటే ఎక్కువైతుంది. యాభై కోట్లు అలా అవుతుంది, 5 కోట్లు అలా. నా యాక్టింగ్ అయితే బాగానే ఉంది, హిట్ అవుతుంది మూవీ అయితే, ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ సార్ ఫ్యాన్ కాబట్టి చాలా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను చెప్తున్నా బ్లాక్ బస్టర్ అవుతుంది ప్రభాస్ మూవీ కాబట్టి. ఇంకా చాలా హిట్ అవుతుంది, చాలా మంది చూస్తారు. ఆ బీభత్సం ఇటు ఇప్పుడు టికెట్ గురించి రెండు అయిపోయిందా, టికెట్లు 300 రూపాయలు కమ్ముకుంటారు, 400 రూపాయలు కమ్ముకుంటారు. మరి ఫ్యాన్స్ టికెట్లు వేయాలనా, ఫ్యాన్స్ వీళ్ళకి కట్టేయాలి. నేను అల్లుడిన ఫ్యాన్ అన్న, ఒక మాట ఉన్నా, నేను అల్లుడిన ఫ్యాన్. కానీ అల్లుడిన ఫ్యాన్ అని ఎందుకు ఈ సినిమా చూసినా, ప్రభాస్ అంటే ఎట్టుండాలో చూద్దామని చెప్పే పోయినా. పుష్పరాజ్ అంటే పుష్పరాజ్ టూ బీభత్సం సినిమా. మా ఊరికి టికెట్ ఇవ్వలే ఇప్పుడు, మా ఊరు ఏం చేయాలి చెప్పు. సలార్ చూడలే ఇప్పుడు 3 గంటల రాత్రి చూసినా సినిమాని, రాత్రి 3 గంటలకు సినిమా చూసినానా బీభత్సం. లో మా పొరలందరూ ప్రభాస్ ఫ్యానే, కానీ సినిమా చూడాలని బీభత్సం కోస్. పుష్ప అంటే పుష్ప టూ ఇది KGF 3 మించిపోయింది. డైరెక్టర్ థియేటర్ లోపల పెద్ద గబ్బు గబ్బైపోతుంది, మొత్తం కొట్టుకుంటా ఉన్నారు జనాలు. నాకు నీకు అని ప్రభాస్ అంటే ఒక రేంజ్ ఉంది. ప్రభాస్ తర్వాత మా ఓడేగా, తర్వాత ఎవ్వరలేరు దునియా మించినది. కానీ ప్రభాస్కి ఏంటంటే కొంచెం డ్యాన్స్ రాదు అంతే, మా ఊరికి ఫుల్ డ్యాన్స్ వస్తుంది. డ్యాన్స్ రాకుండా పించేసిండు. సినిమా ఎట్లుంది తెలుసా, ఒక ఫైట్కి పెట్టవచ్చు పైసలు, 1000 పెట్టవచ్చు ఒక ఫైట్కి. ఆ ఫైట్ అంటే బీభత్సం ఫైటు. ఆ ఫైట్ ఎట్లుంది తెలుసా, సుత్యాసన యాక్టింగ్ ఏం లేదన్నా, మధ్యలో వస్తుంది అంతే. హీరో మించినోడు ఎవ్వరలేడు, హీరో ప్రభాస్ హీరో అంటే వాళ్ళ ఆయన మించినోడు, వాళ్ళ పెద్దనాయన మించినోడు. సినిమాల బీభత్సం ఇటు సినిమా ఎట్లుందంటే అంత ఘోరంగా ఉంది ఈ సినిమా. ఆ సినిమా బాహుబలికి మించిన సినిమా కాలి. వాళ్ళ దోస్ ఒక మాట చెప్పగానే ఈయన పేరు దేవా, వాళ్ళ దోస్ ఒక మాట చెప్పాలి వస్తా అంటాడు, పోతాడు రప్ప 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 ఏ ఫైట్ అది అబ్బాబా బీభత్సం ఫైటు. ఆ సినిమా చూడొచ్చు కాలి, బీభత్సంలో సినిమా చూడొచ్చు అంతే. ఆ సినిమా చూడాలంటే ఇక మా ఊరు ఫ్యాన్స్ మా ఊరు టికెట్ దొరకకపోయా ఏం చేద్దాం. నిన్న 300-400 టికెట్లు అమ్ముకుర్రు, ఏం చేయాలి ఫ్యాన్స్కి, ఏం చేయాలి చెప్పుర్రి, మీరే చెప్పుర్రి ఫ్యాన్స్కి ఏం చేయాలి, మీరే పొరి. మొత్తం పలిగిపోవాలి, మొత్తం చింపి మొత్తం థియేటర్ మొత్తం పళ్ళ తెంగి కూర్చోబెట్టాలి అంతే. ఫ్యాన్స్కి టికెట్ ఇవ్వాలి ఎప్పుడన్నా, ఫ్యాన్స్ ఉన్నంత వరకు థియేటర్ నడుస్తుంది. ఫ్యాన్స్ లేకపోతే థియేటర్ నడుస్తుంది, థియేటర్ నడుస్తుంది చెప్పు. మా పోరగాళ్ళు ఇలా సినిమా చూద్దామని వచ్చిర్రు, మా పోరగాళ్ళు టికెట్ దొరకపోయా రచ్చ ఎంతేపు 2 నిమిషాలు పడే అన్న.
మా ఓడు తీసిండు పుష్ప, పుష్ప తీసిండు, పుష్ప 2 మించింది సినిమా. ఒక్కటే ఫైట్ పెట్టాలి, పైసలు ఎన్ని ఎన్ని వేలైనా సరే నా మాట్లాడు, ఎన్ని వేలైనా సరే ఒక్కటే ఫైట్ పెట్టాలి. ఇంకా చూడాలి, బాగుంది ట్రైలర్ అయితే బాగుంది, ఇక చూసిన తర్వాత చెప్తాం. మాకైతే ఇప్పుడు ఇంకా టికెట్లు దొరకలేవు, అన్ని బ్లాక్లు అమ్మేస్తారు. మేము ఇంతమంది వచ్చినాం, ఎప్పుడైనా రాని ఏడికన్నా రాని సినిమా మాత్రం ఎట్టు పోదు అంటున్నా. ఏడికి పో సినిమా ఏలాంటి చోటుకు వచ్చి మాట్లాడుతుంటే అది మీ చూస్తాం అంతే, సినిమా మాత్రం ఎట్టు పోదు, సినిమా మాత్రం ఉంటుంది. లోపల ఫైట్స్ మొత్తం ఘోరంగా ఉంటాయి, ఒక ఫైట్ మొత్తం బ్లోల్డ్ అయిపోవాలి అంతే. మేమైతే ఇంకా సినిమా చూడలేదు, సినిమా చూసిన తర్వాత చెప్తాం మేము ఎలా ఉందో. రచ్చ మొత్తం సీట్లు వగిలిపోవాలి అంతే, సీట్లు పగల కొట్టేస్తాం అంతే అంతే. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. సినిమా మస్తు ఉందా అన్న? మెంటల్ ఉంది సినిమా, మెంటల్ మొత్తం బురాన్ వెళ్తున్నాం సార్. ఇంకా మేము ఈరోజు షూట్ ఉంది, మాకు షూట్ ఉంది, షూట్ ఆపుకొని మూవీకి వచ్చాం. టికెట్లు దొరికాయి, చాలా హ్యాపీ. మాకు షూట్లో చేసాం, ఆల్రెడీ మా అమ్మాయి చేసింది మూవీలో, టికెట్స్ దొరికాయి. దీనివల్ల మీ షూటింగ్ కూడా ఆపుకొని ప్రభాస్ కోసం షూటింగ్ మూవీకి వచ్చాం. చాలా బాగుంటుంది, ఎందుకంటే మీ షూటింగ్ చూసాం కాబట్టి, మా అమ్మాయి చేసింది కాబట్టి షూటింగ్ చూసాను నేను కళ్ళతో చూసా కాబట్టి, రామోజీ ఫిలిం సిటీలో చాలా బాగుంటుంది కూడా, అంతకుమించి బాగుంటుంది. కేజీఎఫ్ అంతే సేమ్, కేజీఎఫ్ బాహుబలి అంతకుమించి ఉంటుంది. ఇంకా తెలియదు కదా, చూస్తే కానీ తెలియదు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ మీకు చెప్తాం. బానే ఉందన్నా, చూలేనా యాక్టింగ్ అయితే మనం బాగానే ఉంది, కానీ సినిమా అయితే హిట్ అయిపోతుంది, మించిపోతుంది అన్నిట్ల కన్నా. చాలా బాగుంది, బాగుంది, చాలా హైలైట్, మించిపోయింది ఇంకా కేజీఎఫ్ కన్నా, పుష్ప ఇవన్నీ మించిపోయింది. రచ్చ ఫుల్ సీట్లు గీట్లు అన్నీ వలిపోతున్నాయి, చాలా ఇబ్బంది కొట్టుకుంటారు, హిట్ అయిపోతుంది మూవీ అయితే. హిట్ హిట్ కేజీఎఫ్ కానీ హిట్.